ముఠా కుమ్ములాటకు పెట్టింది పేరు అంటారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా అదే. ఎన్నికలకు 6 మాసాలకు ముందు వరకు కూడా అదే పరిస్థితి. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భిన్నంగా వ్యవహరించింది. ఎన్నికలైపోవటం, ఫలితాలు ప్రకటించడం, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గ కూర్పు అన్నీ ప్రశాంతంగా జరిగిపోయినాయి. కానీ మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు తన శాసనసభాపక్ష నాయకత్వాన్ని ఎన్నుకోలేకపోయింది. శాసనసభాపక్ష నాయకత్వాన్ని ఎన్నుకోలేకపోయింది అనేది ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు 3వ తేదీ ఎన్నికలు ఫలితాలు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇది 8వ రోజు. ఇప్పటి వరకు ఉన్న 8 మంది శాసనసభ్యుల్లో ఒకళ్లను నాయకులుగా ఎన్నుకోగలిగే స్థితిలో బీజేపీ లేదు. బీజేపీ అంతర్గత మదనం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడే కాదు, 8 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడే కాదు, గత శాసనసభలో కూడా 3 శాసనసభ్యులు ఉన్నప్పుడు కూడా శాసనసభాపక్ష నాయకత్వాన్ని ఎన్నుకోగలిగే స్థితిలో బీజేపీ లేదు. ఒకరిని ఒకరు అంగీకరించే పరిస్థితి లేదు. 3లో 3కి 3 నేనంటే నేనని పోటీ పడే పరిస్థితి, ఎవరిని నాయకులతో స్వీకరించేటువంటి పరిస్థితి లేదు. ఆ పోట్లాటలతో శాసనసభ సమయమే గడిచిపోయింది. మళ్ళీ ఎన్నికలై ఇప్పుడు కొత్త శాసనసభ ఏర్పడ్డది. పాత శాసనసభలో శాసనసభాపక్ష నాయకత్వం కోసం పోటీ పడ్డ 3లో 2 ఓడిపోయారు. ఒక్కరు గెలిచారు, మరో 7 కొత్త వాళ్ళు గెలిచారు. బీజేపీకి వాళ్లలో ఒకళ్ళు మినహా మిగతా 6 కొత్తే, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారే, కానీ రాజకీయంగా అనుభవం ఉన్నవారే. కాబట్టి ఇప్పుడు కూడా శాసనసభాపక్ష నాయకత్వాన్ని ఎన్నుకోవడం బీజేపీకి అంత సులభం కావట్లేదు. కొత్తగా ఎన్నికైన వాళ్ళ నుంచి ఎన్నుకుంటే రాజాసింగ్ ఒప్పుకోడేమో, ఒప్పుకోవట్లేదేమో, నేను సీనియర్ను నన్ను వదిలిపెట్టి వాళ్ళని ఎట్లా పెడతారనే ప్రశ్న ఏమన్నా ముందుకొస్తోందేమో తెలియదు. రాజాసింగ్ను మిగతా వాళ్ళు అంగీకరిస్తారా? రాజాసింగ్కు మతపరమైన చిచ్చు పెట్టడం తప్ప ప్రజా సమస్యలు ఎప్పుడూ పట్టవు. అది గతంలోనూ రుజువైంది, ఇప్పుడు ఎన్నికైన 7 రోజుల్లో అదే రుజువైంది. కాబట్టి కనీస రాష్ట్ర రాజకీయాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన, ప్రజా సమస్యల మీద ఒక సరైనటువంటి దృక్పథం, ఒక విశాల దృక్పథం, ఓ ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పని విధానం, ఇవేవి గిట్టని రాజాసింగ్ను మిగతా 7 నాయకులుగా అంగీకరించలేకపోతున్నారేమో. మిగతా 7లో ఎవరినన్నా పెడదామనుకున్నా బహుశా ఎవరిని ఎవరూ అంగీకరించే పరిస్థితి లేదేమో. లేకపోతే 8 శాసనసభ్యులుగా గెలిస్తే అందులో ఒక శాసనసభ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి ఇంతకాలం పట్టాలా? ముఖ్యమంత్రినే ఎంపిక చేసుకోగలిగింది కాంగ్రెస్, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగింది కాంగ్రెస్. గత శాసనసభలో 3కే నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైన బీజేపీ ఇప్పుడు 8 నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం మరింత సమస్యగా ముందుకొచ్చినట్టుంది. అది బీజేపీ తరహా క్రమశిక్షణ కావచ్చు. అది ఇక్కడే కాదు, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. తెలంగాణతో పాటు మిజోరంలో కూడా మంత్రివర్గం కూడా ఏర్పడ్డది. కానీ బీజేపీ గెలిచిన 3 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎంపిక కానీ మంత్రివర్గం కూర్పు కానీ జరగలేదు. ఇది బీజేపీ తరహా సమస్య కావచ్చు. ఎవరూ బయటికి మాట్లాడట్లేదు, కానీ ఎవరూ నోరిప్పలేకపోతున్నారు మోడీకి వ్యతిరేకంగా. మోడీ ఎవరిని సర్దుబాటు చేయగలిగే స్థితిలో ఉన్నట్టు లేదు. ఏకాభిప్రాయం సాధించగలిగే అవకాశం ఉన్నట్టు కనిపించట్లేదు. అన్నీ తానే వ్యవహరించినటువంటి మోడీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఫలానా వాళ్ళు ఉండాలని తానే శాసిస్తే ఎంతమంది అంగీకరిస్తారు అనే సమస్య కూడా ముందుకొస్తున్నట్టున్నది. అందుకని అధికారం రుచి తెలియనంత వరకు క్రమశిక్షణ గురించి చాలా మాట్లాడిన బీజేపీ ఇప్పుడు అధికారం రుచి చూసిన తర్వాత కాంగ్రెస్ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్నది, కొన్ని విషయాల్లో కాంగ్రెస్ను మించిపోతున్నది. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుంది.